మనసు చంపుకుని ఈ కళ్యాణానికి అంగీకరించావటే, పవిత్ర ప్రేమను వంచన చేస్తావటే. ఏమి చేయలే, తండ్రి ఆజ్ఞ కాదనలేకపోయానే, జీవోత్సవంలో మిగిలానే. ఇది నా కర్మ. అమ్మా, ముహూర్తానికి వేళ అవుతుంది, నాన్నగారు కోపడతారు, పదండి అమ్మా. ప్రాణాల మీద ఆశ ఉంటే అడుగు ముందుకు వేయకండి, సాహసించారో పుచ్చెలెగిరిపోతాయి. జాగ్రత్త. ప్రభు, రుద్రదేవుడే వచ్చాడు అంటే రాకుమారిని అపహరించకపోయిన ఘాతకు అశోకుడే. కుమారిని చేదదీర్చండి, అంగగాలంకరణ చెయ్యండి, మేము అవలోకించవలే, ఆస్వాదించవలే. ఇది మా రాయణి చరిత్రకే మాయన కళంకం, ఆత్మ గౌరవానికి ఎదురుపో. మహారాజా, చిచ్చి, ఒక దాసీపుత్రుడు కామా దుహిత దేవేరి, ఒక నీచకుల సంజాతుడితో సుక్షత్రేకన్య పాడిగ్రహణము ఈ ప్రభావానికి ప్రతీకారం. అందుకు ఏమార్చి సాధించడమే మార్గం మహారాజా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదూ. తమకు జరిగిన పరాభవాన్ని భరింపదు మన రాకుమారి. రాక్షస మార్గంలో బలవంతపు పెళ్లికి బలి చేస్తున్న అశోకుని అంతముందించడానికి రాకుమారే మనకిక సాధనం. అంటే అశోకుణ్ణి ఏమార్చి పరిమార్చవలసిందిగా రాకుమార్తెకు పెంపుడు పారావతంతో వేగు పంపుదాం. తండ్రికి తగిన తనయ ప్రతిక్రియ చేసి తీరుతుంది. అతని దురమరణ వార్త అందిన మరుక్షణమే మన సైన్యం మగతను చుట్టుముడుతుంది, సర్వనాశనం చేస్తుంది. ఎలా ఉంది? అద్భుతం, అపూర్వం. ఆ శూద్రశోకుని చావు తథ్యం. తథ్యం Thank you.
హెగ్గడి కత్తెలు ఆ సామగ్రి అక్కడే పెట్టండి. మా అలంకరణకు మేమే సాటి, మీరేని బులుపు తీర్చవలే. పదండి, వెలికి పదండి, మాకు ఏకాంతం కావాలి. ఓసి వినపడలేదా? ఏమే నిర్లక్ష్యమా? పదండి. ఆజ్ఞ తండ్రి, మీ రుణం తీర్చుకుంటాను. చెండాశోకుని హతం చేస్తాను. పిల్లని ఉన్నారే, మరి చెలి? మా అలంకరణకు మేమే సరి అని కసరి మమ్మల్ని వెలికి పంపించారు. కసి ఊపే ఘన జగనం మధురం, ఉసిరేపే నీ రూపే మధురం. మధురం మధురం మరీ మరీ మధురం, మరీ మరీ మధురం, అంది అందని అందం మధురం, ఊని ఊనని కైపే మధురం, ఒట్టి చూపులో ఏముందిలే మధురం, తట్టి తడిమితే అంతా మధురం, ఓపలేనురా, తాప మార్పరా, కైపు రేగెరా, కసి ఆగదురా. నీకు నేనురా, నాకు నీవురా, ముందు సాగరా, వెనుక నేనురా. భయం లేదు.
ప్రాణదాత మీరెవరో తెలుసుకోవచ్చునా? మామూలు మనిషిని. జన్మదాతలు తల్లిదండ్రులైతే ఆ జీవితాన్ని రక్షించి ఈశ్వరులే అయినారు. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. విడివిడిగా ఉంటేనే అందం, ఇరువురం కలిస్తే జీవితేశ్వరుణ్ణి పోగలను. నేను కోరుకునేది అదే దాత. మరి అంతస్తుల మాట? కృతజ్ఞురాలనే మనసు చంపుకుని మానవత్వాన్ని మమకారాన్ని అంతస్తులకు బలిపెట్టలేను. ఏమో, నా స్థితి మాత్రం చొరవ చేయవద్దంటున్నది. పోనీ, నేనే చేరువవుతాను. నీకోసం నా ప్రాణం ఏమైనా సర్వే వారవోసేను నీ చెంగట. నువ్వంటుంటే తట్టుకో నంటుంది ముడి వైక.
ప్రియా, ఇంత చేసి అంతా చూసి ఒళ్ళంతా తడిమి తడిమి పేరైనా చెప్పకుండా. పేరా? సిపాయి సామ్రాట్. నేల ఆవాసం, ఆశ ఆకాశం, అంతుంది అంతరం. సిపాయికి సమ్రాట్టుకు ముడిపెట్టారు. వనిలేవే సుందరి, మరి మీ స్వీయ నామధేయం? నాదా? మీలాగా పెట్టుకున్నది కాదు, పుట్టుకతోనే వచ్చింది. గండరగండ ఆగర్భ శ్రీమంత మహారాజ సామంత. పాపు, అడిగింది నీ పేరు, నీ బాబ్బిరుదులు కావు. శ్రీ 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 రాచమల్లు రాయణింగ్ గారి ఏకైక దూహిత శిష్య. ఓ శిష్య, తప్పు తప్పు, అనుమతించే అయ్యా. పడవలసిన ముళ్ళు అన్ని అయిన తర్వాతే. సరే, అందాక ముందుగావి చేతిలో వచ్చేయి. మోసపోయాను, నమ్మి నవ్వుల పాలయ్యాను, ప్రేమలో పడి పిచ్చి దాన్నయ్యాను. సిపాయిగా మనసిస్తే సమ్రాట్టులే అపహాస్యం చేస్తారా? అమాయకురా, నేను నిన్ను సిపాయిగానే ప్రేమించాను. మనసిచ్చిన మగువను మరొకరికి దక్కనిస్తానా? మగటి మీతో తెచ్చాను. నా గతం తెలుసుకో. చక్రవర్తి బిడ్డగా పుట్టిన, అవమానాలతో పెరిగాను, చిత్కారాలు దిగమింగాను, భర్తృ తిరస్కృతయ్యి సవతుల వంచనకు ఎరై నా కన్న తల్లి నన్ను ఎలా పెంచిందో, ఏం తినిపించిందో, ఏం తాగించిందో నీకు తెలుసా? కసిని వసగా పోసి పెంచింది, పగ ప్రతీకారం గంధతో పెట్టింది, శౌర్యం దేశభక్తి ఉగ్గుపాలతో తాగించింది. ప్రేమమూర్తి, మీ జీవితంలో ఇంతటి కఠిన సత్యాలు దాగున్నాయా? ఒక్క నేనే కాదు, పవిత్ర మునివాటికలో పెరిగిన నా కన్న తల్లి పడిన ఇక్కట్లు తెలుసుకుంటే నీ గుండె బద్దలవుతుంది. ఒకనాడు పవిత్ర మునివాటికను బదపుటేను ఒకటి తన పద ఘట్టనలతో ప్రకరింపసాగింది. ఆ వార్త విన్న నా తండ్రి మౌర్య సార్వభౌముడు, బిందుసారుడు, ప్రజా సంరక్షణాబద్ధుడైన చక్రవర్తిగా ముని ఆశ్రమాలను రక్షించడానికి వెళ్ళారు. అభయం. సార్వభౌముల ప్రజాహిత మగ్నతకు మా మునిలోకమే రుణపడ్డ ఆదర్శ యశోవిరాజితుల గుదురుగా. ఎవరా ఆశ్రమవాసిని? నా దుహిత ధర్మ. ఓ, మీ కృతజ్ఞత అంగీకరింపగలదా? మీ ధర్మ మా ధర్మపత్ని కావాలి. దైవేచ్ఛ, ఒక్క క్షణం. మహారాజు అడిగిన శుభవేళ, ఆరాగతిని అనుసరించి మహర్జాతకుడు నాకు దౌహిత్రుడిగా జనించబోతున్నాడు. అమ్మా, ధర్మ నట్టింటికి నడిచి వచ్చిన సౌభాగ్యం. తల్లి లేని బిడ్డ నీకు అంగీకారమేగా. కళ్యాణమస్తు. ఆ సాధ్వి నాకు జన్మ ఇచ్చిన తల్లి, ఆమె తపఫలమే నా పుట్టుక. ఇదేమో సోజ్యం వల్ల ఇప్పుడే పుట్టిన బిడ్డ ఎంత గిలిరా యారవడే వల్ల. శోకమే ఎరుగని ఆ బాలుడి ఈ అశోకు. ఆ తర్వాత? ఆ తరువాత
తీరికి చిక్కిందటే పల్లెగొట్టి పాలు పట్టడానికి ఊడిగమంతా ఎవడు చేస్తాడే నీ అబ్బా ఆశ్రమంలో పుట్టావు అంతఃపురంలో దూరావు అయిందటే నీ సంబడం పాలు లేకపోతే నీ బిడ్డేమి పనులకు పోలేవి కోయ అన్ని సమకూర్చవే ఏదే దాసి ఎక్కడే బట్టలు అదిగో స్నానాలు చేసి వచ్చాం మేలి ముసుకులు పట్టు వస్త్రాలు ఏవే ఎక్కడే అయ్యో అలా గుడ్లప్పకి చూస్తావేమి దాసి పో పోయి తేవి చాలేవే వగలు కూలబెట్టవేమే పోవే బయటికి పోవే పోవే ఏంట్రా నీ పొగరు దాసి కొడక ఏమన్నా దాసి కొడక మా అమ్మ దాసియా ఒరే దాసి కొడక ఇప్పుడేం చేస్తావురా పట్టండి రాళ్ళు కొట్టండి ఈ దాయాదుల మాత్సర్యంతో నువ్వు బ్రతకలేవు నాయన నిన్ను బ్రతకనివ్వరు తండ్రి నిన్ను బ్రతకనివ్వరు నాయన ప్రియదర్శన ఏమిటి నాకు ఈ శాపం కడగళ్ళు వారసత్వంగా నా బిడ్డన్ని ముప్పిరిగొని మృత్యుపై వెంటాడడం నేనెలా భరించగలను ఆనాడు మహారాజ పాణిగ్రహణ ఫలితమా ఇది ఎందుకు ఎందుకు ఆ క్షణంలో బలహీనతను ఆవహించింది ఎందుకు ఈనాడు దాసి దాసి అన్న అపహాస్యానికి అవమానాలకు బలి అవుతున్నాను నా కడుపున పుట్టిన పాపానికి కొడుకుని సగతో అవహేళన పాలు చేశాను సవతి పుత్రులతో సరితూగల అంతస్తు అందించలేకపోయాను కాపాడుకోలేని శక్తిహీనయ్యాను అయ్యో అయ్యో మౌర్య సర్వం సహా చక్రవర్తి పాణిగ్రహీత ఈనాడు విధి వంచిత అవమాన పరాభూత సపత్నుల వేధింపులకు వ్యధ చెందుతూ ఈ పాడు బ్రతుకు ఈడవలసిందేనా అయ్యో నా ప్రపితామహి మురాదేవి కూడా కడదాకా ఈయన కానీ బ్రతికిందట అయితే ఆనాడు మురాకుమారుణ్ణి మౌర్య చక్రవర్తిని చేయటానికి సర్వోత్తమ విజ్ఞాన పాండితి ప్రకాండోద్దండులైన చణకపుత్రుడు ఆర్య కౌటిల్యుడు అండగా నిలిచారట దాస్యానికి ఎరకాకుండా ఆమె మాతృత్వానికి మాన్యతను కల్పించారుట మాననీయను చేశారుట ఈ మౌర్య మహాసామ్రాజ్యాన్ని ఆమె పేరిటే ప్రతిష్ఠించారుట మరి ఈనాడు నాకు దిక్కెవరు నిరంతర సంతాప వార్నిధిలో కృంగుతున్న ఈ ధర్మను రక్షించగల దయాత్ముడెవరు దాసీ పుత్రినిగా ఈసడింపబడుతున్న నా కుమారునికి అండ ఎవరు ఎవరు నా నొసటి రాతను తుడిచి నా కర్మగతి మార్చగల ఆ మహాభాగుడు ఎవరు 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 అయ్యో ఒక పించరే అయ్యో కర్మ శుభ మహాత్మా మీరు స్మరించినావుగా చనకపుత్రులను మురాకుమారుని
మౌర్య చక్రవర్తిగా మలచిన ఆర్య చాణక్యుడను. మహాభాగ తమరా. అవును ధర్మ, అండ అర్థించినావు, అందుకే ఆత్మత్వం అగుపించినా. ఆర్య, ఈ దీనురాలు అంజలి కట్టిస్తున్నది. ఋషికన్యవు, నీతి నియమ తపోనిష్టా గరిష్ఠుడైన కౌశీలుని తనయం, దివ్య పరమార్థ ప్రబోధితం, సద్భావ ప్రేరితం, కనుకనే చక్రవర్తిని చేపట్టగలిగిన సుక్షత్రియుడైన పుత్రునికి జన్మ ఇచ్చిన కారణ జన్మురాలవైన అలనాడు చంద్రగుప్తునితో సాధించ తలపెట్టిన సమైక్య సమగ్ర సుస్థిర భరతఖండ నిర్మాణ ప్రయోగం, నీ బిడ్డ అశోకుని వల్ల సంపూర్తి కాదు. అంతదనుక నా ఆత్మ ఈ మౌర్య మాగాణంలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. నిత్య వైదిక సంప్రదాయ నియమ నిబద్ధమైన ఈ కర్మభూమి పరాయి మూకల పాలై పంకిలము కాకుండా కాపాడగలిగినాను. యవన ముష్కరుణ్ణి మన దేశ పొలిమేరలు దాటించి ఆవలకు తరిమివేయగలిగిన హర్ష సంస్కృతి పురా ప్రాభవ వైభవాలు మరుగున పడిపోకుండా ఈ మౌర్య ధాత్రిని సమర్థులైన పాలకుల ఏలుబడి కిందకు తేగలిగిన సమతావాదాన్ని సర్వజన హితాన్ని సుస్థిర శుద్ధుల పాలనను రక్షించి సర్వోన్నత నూతన రాజ్యాంగ నిర్మాణ రచన కొనసాగించి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షత్రం బ్రహ్మీభూత సంజాతులమైన మా ఆదర్శాల నీడలో చంద్రగుప్తుడు క్షత్ర తేజస్సును పండించుకోగలిగిన మోహపాశబద్ధులై పరంగణ పరిశ్రంగ కేళీ విలాస కామాంధులై కింకర్తవేత మూఢులైన నందులను నాశమనొచ్చి పుణ్య తేజస్సు సుజల సంప్రోక్షిత సస్యశ్యామల శోభితం నా తల్లి భారతి అవినీతి అసమర్థ పాలకుల బారి నుండి కాపాడగలిగిన అధికార బదిరులై ప్రజా కంటకులై గతులు తప్పిన క్షత్రియాతములు నందులకు నేను విధించిన శిక్షే భరత జాతికి రక్ష. మట్టి కప్పిన మాణిక్యాన్ని వెలికి తీసి దివ్య ప్రభాభాషితమై ఉద్దీపన సమృద్ధమైన దివ్య వజ్రముగా స్థానబట్టిన జనని ధాత్రికి బానిస శృంఖలావస్థను తప్పించగల సమర్థుడైన నాయకునిగా తీర్చిదిద్దిన. దేశ సమైక్యతను సమగ్రతను కోరిన నా ఆశయం ఆకాంక్ష ఇంకనూ పూర్తి కావలసి ఉన్నది. చిన్నాభిన్నమై పునాతన కలై చీలికలై పేలికలై సమైక్యతను కోల్పోయిన ఈ స్వార్థ సంకుచిత సామంత పాలకుల చిద్రుపలను ఏకశాసనాబద్ధము చేయవలే. అది అఖండ భారతమై దివ్య దుర్భేజ్య శుభదాత్రిగా శౌర్య ధైర్య సాహసోపేతులైన వీర కుమారులకు ఆవాసమై అన్యజన దుర్నిరీక్షమై అన్ని దేశములకు తలమానికమై భాసిల్లవలే. సాధనం నీ బిడ్డ అశోక్ సారథి, అందుకు నీవు ఆలంబనగా నిలువవలె. దాసీ అనిపించుకున్న నీ జీవితం దివ్య ఆశీ ప్రభావితమవునులే. నీ కడుపున బుట్టిన వీడే నా ఉద్యమ పూర్తికి సాధకుడు కాగలడులే. ఇదే నీకు నా అభయం. రా. అశోకుని తోడ్కొనిరా. ఈ బిలవాళిగి నీ బిడ్డకు అజ్ఞాత ఆవాసం. ఈ బుడుతడు వేద వేదాంగ సర్వ విద్యా పారంగతుడు కావలే, క్షత్ర విద్యామండిత ప్రకాండు కావలే.
రాజని తిక్కినత నేర్పు మీరవలే అకుంఠిత దేశభక్తుడై శోభించవలే ఈ విభజిత భారతదేశ సమైక్య నిర్మాణ దీక్షాదక్షుడు కావలి నీవే గురుపీఠమును అలంకరించి సర్వ విజ్ఞాన వేద విద్యా ప్రబోధినివి కావలే ధన్యోస్తి పుణ్యమూర్తి ఆదేశం శిరస వహిస్తాను శుభం భూయ ఓం నమః నమః అమ్మా లేవో వీరా లే నన్ను కన్న తండ్రి చిరంజీవ బాబు ప్రియదర్శన నాయన అశోక ఏడి తండ్రి ప్రియదర్శన ఏడా అగుపించవేమయ్యా ఏమిటి ఆవేశం చేతులకు అరవిందాలేమిటి కన్నుల్లో ఆ జేవురి జీరలేమిటి ఏం జరిగింది చెప్పు తండ్రి జన్మదాత ఇన్నాళ్ళ ఈ చాటు చీకటి చెరను భరించలేక నాకుగా నేను విధించుకున్న శృంఖల ఇది స్వేచ్ఛ స్వాతంత్రం కోసం తెంపరలాడుతున్న నా అంతరంగ ఆరాటమే ఈ బంధ విచ్ఛేదం నా మాతృదేవత బాహ్యలోకం రారమ్మని పిలుస్తున్నది వెలుపలి వెలుగు పదే పదే ఆహ్వానిస్తున్నది విద్య విజ్ఞానం నేర్పావు మానవత్వం నింపావు దేశభక్తి రంగరించావు మరెందుకు తల్లి బయట ప్రపంచంలోకి వెళ్ళనీయకుండా అడుగడుగునాడుతున్నావు తండ్రి కుతంత్రాలతో కుళ్ళిన అంతఃపురం ఆశ్చర్యానికి కార్పణ్యంతో మరుగుతున్న నీ అర్థ సోదరుల అకృత్యాలకు నిన్ను ఎరచేయలేను వారితో ఆనాటి నీ ఒంటరి పోరాటంలో నెత్తురు గుట్టుగా మారిన నిన్ను తలుచుకుంటేనే ఈనాటికి నా మాతృ హృదయం జలధరిస్తుంది తండ్రి అదే కాదు పూజిత శాంతి కులకాంతమని గౌరవించక అంతఃపుర మర్యాద పాటించక మగధ మహాసామ్రాజ్య సింహాసనాధిష్టాత దేవేరివని అభిమానించక ఆనాడు నీ సవతులు దాసీ అని నీ తలమొట్టిన చైదం నా ఎదలో నిప్పుకొండ రగులుతూనే ఉంది అగ్రజులమన్న అధికార మదంతో ఈశాసూయ దగ్ధులైన నా దాయాదులు నాపై రూపిన ఒక్కొక్క రాయిని నా గుండెపై లోహ కవచంగా పెంచాను నా ఒంటి నుండి రాలిన ఒక్కొక్క నెత్తిటి బొట్టు వారి పాలిట ఒక్కొక్క చావు పెట్టు తల్లి కాలం కలిసి వచ్చేంత వరకు నీకు అజ్ఞాతం తప్పదు అదిగో అకాలమే ఇప్పుడు కలిసి వస్తానంటున్నది నన్ను ముందుకు దూసుకు పదమంటున్నది నా జీవిత పథగామివై కర్తవ్యం ప్రబోధించి నన్ను పెంచింది ఈ నేలమాడిగ మాటున మరటానికి కాదుగా మాత అతిలోక సూర్యునిగా అరివీర భయంకరునిగా తీర్చిదిద్దింది ఈ చీకటి గుహంతరంలో చచ్చు జీవితం గడపడానికి కాదుగా జనని చితికి చిత్రుపడవుతుందా ఈ భరతఖండాన్ని ఏకం చేయడమే నా జీవిత ధ్యేయమని ఉద్బోధించావే అవును ప్రియదర్శన అన్నాను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను భావి మగధ మహాసామ్రాజ్య అధినేతగా సమైక్య సామ్రాజ్య స్థాపకునిగా సుక్షత్రియ లక్షణ లక్షుతునిగా ప్రతి వీరమాత నిన్ను చూసి సగర్వంతో మురిసే రోజు ఆ రోజే నా రోజు అదే నేను కోరుకునే రోజు అదిగో మళ్ళీ కానీ కానీ ఆ మాటలతో నేను ఇంతకాలం కట్టివేశావు ఇకనైనా అనుగ్రహం ఏమని అనుజ్ఞ పను అడుగడుగున అవమానాలతో దాసి దాసి అన్న కారు కూతలతో అమ్మా ఆపు తల్లి ఇక వినలేను నిన్ను దాసి దాసి అని కూచిన ఆ కాలనాగుల నాల్కలు వేయి చిరికలు చేస్తాను నిన్ను పరిహసించిన ఆ ప్రహ్లాదుల రుచిరంతో నీ పవిత్ర పాదాలను అభిషేకిస్తాను నా దేవత వద్దు ఇప్పటికే భర్త తిరస్కార క్షుభితమైన నా ఎడదను పుత్రవియోగ భారంతో ముక్కలు చెయ్యకు తండ్రి లేదమ్మా
నర నరంలో వేడి రక్తమున కలివేస్తున్నది. అణు అణువున పౌరుషాగ్ని కళకళలాడుతున్నది. కసి పగ దీర్థమంటున్నది. నా నిజాత కనకచార నా చాతుర్యం నన్ను ఆవేశపరుస్తున్నది. నా మగసిమి మత్తల గ్రస్తులైన నూరువురు దయాదుల పీచె మరచి మగధ రాజ్యాధికారాన్ని కైవసం చేసిపోమంటున్నది. అవును పోవని రాసపక్షిగా పుట్టిన నాకెందుకీ కఠిన కర్కశ పాషాణ భిత్తికావాసము. మంత్రి సామంత పురోహిత దాసదాసీజన పరివేక్షిత మహామగధ సామ్రాజ్య సింహాసన రూఢమేడ ఈ నీరవ నిర్జన నిశ్శబ్ద నిశీతిని శయనమేడ ఏడా ఏడా ఏడా. ఏమిటి తల్లి ఈ పరీక్ష? పలుకమే. ఏమని పలుకను? ఇది జీవన్ మరణ సమస్య. ఏమని చెప్పను? పగపట్టిన కోడి నాగుల బిడ్డడు బాహ్య ప్రపంచంలోకి అడుగిడాలని అనుక్య వేడుతున్నాడు. ఎలా నిలువరించగలను? ఏదైనా ఆపద వాటిల్లితే అయ్యో ఎలా భరించగలను? సవతుల ఈర్ష్యకు దాయాదుల మత్సరానికి ఎలా బలి చేయగలను? మహాభాగా అనుగ్రహించు, కర్తవ్యం ఆదేశించు. ధర్మ క్షాత్ర ధర్మాల పిరికి దానిలా పలవరిస్తున్నావా? పుణ్యమూర్తి అవలను ఈ జీవిత మదనానికి తట్టుకోలేను. ధర్మ నేను ఆదేశించిన రీతిలో అశోకుని పెంచిన లోహఖండములను సైతము పిండి చేయగల బాహుబలోద్దండుడైన నీ బిడ్డడి పరాక్రమానికి తగిన పరీక్షా సమయం ఆసన్నమైనది. ఆకలిగొన్న అశోక సింహం శాత్రవ కుంభి కుంభస్థలాలను ఛేదించి ఈ మగధ మహాసామ్రాజ్య సింహాసనాపాద పీటిపై కాలునే సమయం చేరువలో ఉన్నది. నా అసంపూర్ణ ధర్మరక్షా మహాక్రతు పరిపూర్ణం కానున్నది. నేను ఉపక్రమించిన ఐక్య సామ్రాజ్య నిర్మాణ మహామహోద్యమానికి అశోకుడే సారథ్యము వహించవలే. విశిష్ట సంస్కృతుల కాలవాళమై ఉత్కృష్ట కళాత్మక రీతులకు కాణాచి అయిన ఈ సువిశాల సుందర భరత ఖండాన్ని ఒకే ఏలుబడి కింద తీగల దిట్ట అశోకుడు. ఈ సమస్త దేశాన్ని ధర్మచక్ర పరిభ్రమణంతో ముందుకు నడిపించగల ఏకైక సమ్రాట్ అశోక్. ఇంతదనుక ప్రళయకాల జీమూత పటల సంకాశమానమై ప్రతీకార కూర్ణితమై లోన రగులుతున్న చండాశోక అగ్నిపర్వతం పెళ పెళ చటలతో బికా బికలై అచ్చు దగ్గర గర్భంతరాణల జ్వాల కీలలతో చత్రవాటవిని దగ్ధం చేయు క్షణం ఈ క్షణం. నాయనా ప్రియదర్శన. చంద్రగుప్త సామ్రాట్టు లేలిన పొత్తుగడ్డ చేవాజొచ్చిందా? దండనాథులున్నారు, సామంతులున్నారు, వీరపుత్రులు నూర్గురున్నారు. కొదమ సింగాన్ని జూలుబట్టి అదమాయించగల జగజ్జట్టీలు మరెందరో ఉన్నారు. ఒక్క సామంత మాళ్వ దుండగుడు రుద్రదేవుని పీచమడిచే పోటువీరుడే కరువైనాడా? మౌర్య యశోలక్ష్మిని రక్షించగల దక్షుడే లేడా? లేడా? ఒక్కడూ లేడా? ఉన్నాను. ఆగంత కూడా ఎవరు నీవు? నిశ్చేజమవుతున్న మగధ మగటిమిని నిలబెట్టగల దిట్టను, నిర్వీర్యమవుతున్న మౌర్య శౌర్యాన్ని పరిపుష్టం చేయగల పోటరిని. వాచాలతో మా కాదు, వాస్తవం. అధికార బధిరులైన మీకు వాస్తవాలు వినపడం. వంది మాగధ బృంద పరివేష్టితులై భోగాంధులైన మీకు కంటి ముందు సత్యాలే కనపడవు. ఇంటిలోని అరాచకాన్ని అణచలేని అసమర్థ ప్రభువును రాజ్యరక్షణ భారం వహించడం వంచన.
ఆత్మద్రోహం. ప్రభుధిక్కారం. ఆహా ప్రభువులా, ధర్మబద్ధులై అగ్ని సాక్షిగా పెళ్లాడిన అర్ధాంగిని దాసిగా ఈసరించిన అధర్మ ప్రభువులు, ఈ అసమర్థ వ్యర్థ పుత్రుల మమకార మైకంలో దోగుతున్న మీరు, భగత పౌరుష ప్రతాపాలు మూర్తి కట్టిన ఈ పురుష సింహాన్ని గుర్తించలేని గుడ్డి ప్రభువులు, ఎవడి ధూర్తుడు చూస్తారే, బంధించండి. తిరిగి తెగించి తలపడ్డారు, మీ ఆయువు పొట్లు పెక్కలిస్తారు. ప్రభు, ప్రభువు నోబెట్టడి ఆవేశాన్ని మన్నించండి. కట్లు తెంచుకున్న కొదమసింహం హద్దు మీరినందుకు నన్ను శిక్షించండి. కన్నబిడ్డను కాపాడండి. అమ్మా, నన్ను కాపాడమని వీళ్ళు అర్థిస్తున్నావా? శతకోటి శాస్త్రవ విశోక్షాలను సైతం ఒక్క పెట్టున కూకటి వేళ్లతో పెకలించి పరవేయగల శౌర్య పరాక్రమ జ్వలిత మహాప్రభంజనంతా లేని అశోకుడు. అమ్మా, ఆవేశమే ఊపిరిగా, సాహసమే సైదోడుగా నన్ను పెంచిన నీవేనా మా ఈ మాట అంటున్నది? అమ్మా, అధర్మాన్ని అడ్డుకునే ధైర్యం, అన్యాయాన్ని ఎదుర్కొనే స్థైర్యం ఉగ్గుపాలతో పోసిన నీవేనా మా ఈ మాట అంటున్నది? తండ్రి, మాట్లాడుతున్నది చక్రవర్తితో. మరుస్తున్నావు. ఎవరు చక్రవర్తి? ఎవరికి చక్రవర్తి? వారసత్వంతో అందరమెక్కి అమాయకుల ఉసిరు మోసుకొని అధికారాన్ని నిలుపుకుంటున్నా ఈ కౌలుదార చక్రవర్తి దేశం దిక్కులేక అల్లర్లతో అల్లకల్లోలమవుతుంటే, ప్రజలకు శాంతినివ్వలేక దేశానికి భద్రత కలిగించలేక అరాచకం అలసటం చేతగాక చేయగల వారి కోసం వెతుక్కుంటున్నా ఈ గతిమాలిన పాలకుడు చక్రవర్తి. అశోక, మర్యాదని అతిక్రమిస్తున్నా. మర్యాద ఏమిటమ్మా మర్యాద? ఎక్కడుందమ్మా మర్యాద? రాజపత్రిగా రాణివాసం అనుభవించవలసిన నీవు దాసిగా ఈశ్వరించబడ్డప్పుడే ఆ మర్యాద మంటగలిసిందమ్మా. సవతుల ఆలనతో అంతఃపుర కుతంత్రాలతో నీ జీవితం అవహేళన చేయబడ్డప్పుడే ఆ మర్యాద చచ్చిందమ్మా. ప్రియదర్శన, కన్న తండ్రి పైన నీ ఆగ్రహం. కన్న తండ్రి కొడుకుని హీనునిగా కానివానిగా నిరాదరించిన ఈ నిర్దయుడే కదమ్మా నా కన్న తండ్రి. కట్టుకున్న భార్య దిక్కు లేక, ధైర్యం లేక, దీనగా చావలేక బతికి ఉంటే అది గమనించని ఈ పాషాణ హృదయుడే కదమ్మా నా కన్న తండ్రి. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడమ్మా? ఏమైపోయాడమ్మా? ఒక్కసారి ఒక్కసారి కుమారాన్ని నోరేలా పిలువనే లేదేమమ్మా? నా అర్ధ సోదరుడితో సమానంగా నన్ను ఆదరించలేదేమమ్మా? నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువైనా దైవమైనా నీవే. కళ్ళున్నా చూడలేని, చెవులున్నా వినలేని ఈ అధికార మధ్య అంధులు, ఈ దయాలు అమ్మా. ఎంత పని చేయించావు నాయన, ఈ ఆడది తన కళ్ళ ముందే తన భర్త అవమానింపబడుతుంటే భరించలేదు. విధి వంచితని ఇంతకాలం వారి సేవకు నోచుకోకపోయినా నా ఆరాధన ఆవేదన అంతా నా స్వామి కోసమేనయ్యా. ధర్మ, ఇలా జరుగుతుంది అనుకోలేదు, మన్నించండి ప్రభు. కాదు ధర్మ, మన్నించవలసింది మీరు. మందభాగ్యుడను, నా జీవితంలో పోగొట్టుకున్న పెన్నిధులేమిటో నేనిప్పుడు తెలుసుకోగలిగాను. భర్తృవంచితమైన బిడ్డనింత వీర విక్రమునిగా మగటిమిగల మౌరినిగా రూపొద్దిన త్యాగమయ్యి నా నిర్లక్ష్యాన్ని నీవు సరిదిద్దావు, అర్ధాంగిగా నా బాధ్యత నిర్వర్తించావు. అశోక, ఈ మగధను ముప్పిరుగుంటున్న మహాపదను బాపి నా తనయుడవనిపించు. ఆ మాళ్వరుద్రుడి ఆగడాలను అరికట్టి
నీ శౌర్య పటిమను ప్రకటించు. ఇక నీవే ఈ మగధ మహాసామ్రాజ్య సైనిక శాసకుడవు. మంత్రివర్య, సామ్రాజ్య పరిరక్షణ దీక్షాబద్ధమై ఆర్య ఆచార్య చాణక్య వరప్రసాదితమై నీ ప్రపితామహుడు మౌర్య చంద్రగుప్తుని కరదీపికయై అరివీర భయంకరమైన ఈ కరాళ కార్తికేయ కరవాలం స్వీకరించు. కుమార, ఒక్కసారి వర నుండి వెలువడిన ఈ కార్తికేయ ఖడ్గం నోరువురు శాత్రువుల రుధిరం చవిచూడనిదే తిరిగి వరలో ఇమడకూడదని ఆర్య చాణక్యుల ఆన. అది సాధించగలిగిన దిట్టే ఈ మగధకు వారసు. నా వారసత్వం నిరూపిస్తాను. ఆర్య చాణక్యుల ఆన అక్షర సత్యం చేస్తాను. అమ్మా, వీరకుమార, పేట్రేగిన ఎనుబోతుపై ప్రతీకారమే మా శాసనం. సర్వసేన సన్నద్ధులై వెళ్ళండి. విజయీ మౌర్యుడను నాకు నేనే తోడు. ఆ మాళవ రుద్రునికి సరి జోడు. జయ హో జయ మగధం. దిశ్య, అలనాడు ఆదారిలోని దేవివారి దివ్య దర్శనం, కఠిన కర్కశ పాషాణ సదృశ్యమైన నా ఎదలో మధురాతి మధురమైన రసతంత్రులు మీటిన మధుర క్షణం, మరువలేను తిష్య ఆ క్షణం. ఏ క్షణం! ఆగండి ఆగండి, ఊహావేశంలో భావుకులైపోతున్నారు. అసలు కథకు రండి. నన్ను బెబ్బులు బారి నుండి రక్షించిన తర్వాత మాల్వ దేశానికి వెళ్లారు. ఆ తర్వాత దేశ భక్తులారా, దీక్ష పోనండి, రచన చేయండి. విప్లవ మాల్వ వీరులారా, ప్రజా కంటకుడైన చక్రవర్తి తన విలాసాల కోసం అధిక పన్నులు గుంజి ప్రజల్ని పీడిస్తున్నాడు. నిరుపేదం దోచుకుతున్నాయి. ఈ నీచ వ్యవస్థను నిలువరిద్దాం. స్వతంత్ర గణరాజ్యంగా మన మాల్వను మనమే పరిపాలించుకుందాం. మన ఆత్మగౌరవాన్ని నిలుపుకుందాం. అందుకు మాల్వ వీరకిశోరాల సంసిద్ధులు కండి. ఇకపై ఈ మాల్వం స్వతంత్రం. జయ హో స్వతంత్ర మాల్వ జనని. జయ హో జయ హో జయ హో. అహో రే రుద్రదేవ, అహో అహో. భోగలాలసులైన నేతల అవినీతిపై నీవెత్తిన కత్తి దించకు. కానీ సంకుచితత్వంతో, స్వార్థంతో ప్రాంతాల పేర, వర్గాల పేర, వర్ణాల పేర మన భారతదేశాన్ని చిద్రుపలు చెయ్యకు. మన ఏక సంస్కృతి చిన్నాభిన్నం కారాదు. ఈ గాలి మనది, ఈ నీరు మనది, ఈ గడ్డ మనందరిది, ఈ వెలుతురు ఆకాశం సర్వులది. స్వతంత్రం పేర, ప్రాంతాల పేర గాలిని చీల్చగలమా? నీటిని నిలుపగలమా? వెలుతురు మళ్లించగలమా? రుద్రదేవ ఆలోచించు. స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం దేశాన్ని విభజిస్తే సమకూరేవి కావు. ధనిక బీదంతరాలు స్వతంత్రం ప్రకటించుకున్నంత మాత్రాన సమసిపోయేవి కావు. శ్రేయోరాజ్యం కేవలం మాటలతో సిద్ధించేది కాదు, సచ్చీలయుక్తమైన సమర్థవంతమైన పాలనలోనే అశాంతికి అంతరాలకు తావుండదు. అసమర్థ అవినీతి నేత నేరిపార వేసి అఖండ సామ్రాజ్య నిర్మాణం చేపట్టాలే గాని ఏలికల తప్పిదానికి పాలితుల్ని విభజించడం భావ్యమా? కన్నతల్లి ప్రేమను పెంచుకోవాలే కాని ఆమె తనువును కోసి తనయులు పంచుకోగలరా? నూతనుడా, నీ మాటలలోని ఆంతర్యం అర్థమైంది. అయితే రాచరికపు నిరంకుశ కోరల నుండి, నియంతృత్వపు విషకీలల నుండి మా మాల్వను పరిరక్షించుకోవడం మా లక్ష్యం గాని, యావత్ దేశాన్ని ఏకపాలన క్రిందకు తేవడం మా ధ్యేయం కాదు. అది సాధించగల చేవ నీకుంటే, అందుకు సమర్థుడవని నిరూపించుకుంటే నీకు మా అండదండలందిస్తాం. రుద్రదేవ, అందుకు ఈ కార్తికేయ ఖడ్గమే ఆన. దానికి ఈ భైరవ కరవాలమే బదులు. ఓడితే నీవు కూసిన కారు కోతకు నీ తల మా మాల్వ కులదేవతకు బలి. సరేనా? సరి సరి సరి. ఉద్యమ వీరులారా, హెచ్చరిక, ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ అడుగు ముందుకు వెయ్యరాదు. ఇది మేమిరువురం తెలుసుకోవలసిన విషయం.
దేవా ప్రార్థివా కాను మరి వీరుడను యాచించడం ఆచారం కాదు సంపూ అహో రే రుద్రదేవా అహో అహో మానవ సింగమా నీ వంటి దేశభక్తులైన వీరులు అరుదు నిన్ను రక్షించుకొనవలే నా మెప్పుకోలు పొందిన ఏలిక నీ పేరు మాగధుడను మౌర్యుడను అశోకుడను నీ మనోరథ పూర్తికి నా పరంపర అడ్డు కాబోదుగా మీ గెలుపే మీ అర్హత నిరూపించింది నా ఓటమే ఈ భైరవ ఖడ్గాన్ని మీ సంరక్షణకు సైదోడుగా నిలిపింది అశోక మౌర్యునికి జయ హో అరాచకం వంచడానికి వెళ్ళిన మా సోదరుడు సుశేనుడు మధుర దేశాధిపతికి బందీయ ఇది మా మౌర్యానికి పరువ దేశ శాంతి సౌభాగ్య సంరక్షణకు ఇది అనువ దీనికి మా కార్తికేయమే సమాధానం మీ కార్తికేయానికి ఈ రుద్ర భైరవం సదా జోడు నా జీవితమే ఇక మీకు తోడు మహడవ సింగమా కృతజ్ఞతాబద్ధుడను సమ్రాట్ అన్నలందరికన్నా పిన్న నేను సమ్రాట్ వీరభోజ్య వసుంధర అశోక సమ్రాట్టుకు మా జనకులు మరణావస్థలో ఉన్నారట ఇది వేగుల వార్త విజయ హో అశోక సమ్రాట్టుకు జయ హో విజయ హో ఈ కానుకలు మీ ఆధిపత్యానికి భరణం ఈ సేవికలు మీకు అరణం సామ్రాట్ శాసనాలకు మేము శరణం సదా బద్ధులం అభయం అభయం సరి సరి మద్రాధిప ఈ రేయి మా సోదరులు మీయడే విడిది రేపే మేము మగధకు పయనం ఆజ్ఞ మీరు మా ఆతిథ్యం స్వీకరిస్తే మాకు మరీ మరీ అదృష్టం మీ సమాధానకు సంతసులం ఇప్పటికిది మరి ఎప్పటికో అది వేళ వేళ వేగిరం వెళ్ళవలే మాళవ సింగమా ప్రభు ఈ రేయి మనం పాటలికి పయనం నమః నమః నాయన నాయన ప్రియదర్శన ప్రియదర్శన అయిపోయింది అయిపోయింది నా తల బ్రత తొలగిపోయింది పంట బుత్తేదిగా రాలిపోవలసిన నేను ఈ పాపిష్టి ముఖానికి నీకు చూపలేను పతితోనే సతి గమ్యం అనేది నన్ను ఇంతకాలం పెంచింది ఎందుకేలేటమ్మా నిన్ను దాసి దాసి అని ఈసరించి నన్ను శూద్రుడని తెగ పూసిన ఆ కూడల తరువు ఇంకా తెగనే లేదమ్మా నా తల్లి రుణం నేను ఇంకా తీర్చుకోనే లేదమ్మా ఈ గతిమాలిన పతిహీనను పుణ్యశ్రీగా పోకు అమ్మా బతకాలి నా కోసం నీవు బతకాలి నీ ఉనికే నాకు ఆవేశం నీ పలికే నాకు ఆదేశం నీ రూపే నాకు రోషం నీ చూపే నాకు మార్గం నీ ఆశయ నా ఆశయం అమ్మా లేదమ్మా నీవు లేనిదే నేను లేను ప్రియదర్శన సమయం సమయం అమ్మా నా మాట విను ఏ అఘాయిత్యం చెయ్యకు వస్తానమ్మా ఇప్పుడే వస్తాను ఏమిటి మమకారు ఎందుకు ఈ రాసిన జీవితం నీ కర్తవ్యం ఇంకను పూర్తి కాలేదు జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసి జననివి నీకన్న జనని జన్మభూమి మిన్న అది సర్వులకు సమభోజ్యమై సమభాజ్యమై అభ్యుదయ కాముఖమై ఆదర్శ ప్రాయమై ప్రపంచ దేశములలో వాసిగాంచవలే అది సువిశాలమై సుభిక్షమై సుదృఢమై శాశ్వతమై విలసిల్లవలే సుస్థిర ఐక్య సామ్రాజ్య నిర్మాణ మహాయజ్ఞములకు అశోకుడే ఆద్యుడు కావలే నీవు మనవలే నిన్ను అవమానాల పాలు చేసిన నీ సవతుల సవతి బిడ్డల గతి అలనాటి నందుల రీతి కావలే ఇది చరిత్ర మూర్ఖులకు ముష్కరులకు పదే పదే నేర్పుతున్న పాఠం ఈ పృథ్వీస్థలిపై నీ పాత్ర పరిపూర్తి అయ్యే ఘడియ నా మహాస్వప్నం ఫలించి నా ఆత్మకు తృప్తి లభించిన ముహూర్తాన నా వాణిని చెవిని బలుకుతుంది అంతదనుక నీ కర్తవ్యం నిరాఘాటముగా నిర్వర్తి శుభం భూయ సమాలోచనకని పిలిపించి ఈ చాటుమాడికలో బంధించారేమిటి ఇది తమ్ముల వారి ఆజ్ఞ స్వయంగా వారే వచ్చి సమాధానం చెప్పేదారు పడుండండి మంత్రివర్యా దివాకరుడు అస్తమించబోతున్నాడు పితృపాదులు అంత్యక్రియలకు అగ్రజులే అర్హులు సూర్యుడు అస్తమిస్తే చచ్చిన వారి ఆత్మ ప్రేతరూపం ధరిస్తుంది అయితే ఇక తప్పనప్పుడు తమ్ములైన అశోకులే తండ్రి గారికి సంస్కారం నిర్వహిస్తారు ధర్మ సంకటమే వచ్చింది రమ్మంటే వస్తుందా సమ్రాట్ తండ్రి గారి రుణం తెచ్చుకునే అదృష్టం తమరినే వరించింది తప్పదు పదండి పదండి సమ్రాట్ పదండి ఏ తలవరి ఆ కొరకంచు సమ్రాట్లకు అందించు మంత్రివర్య తమరైనా చెప్పండి తప్పదు సంస్కారం కనివు నాయన భర్త సహచర్యంలో బతుకులు పండించుకున్న పతివ్రతామ తల్లులు చూస్తారే తోసేయండి మహారాజు కావాలనుకున్నావుట్రా దాసీపుత్రుడు నీ నీచు బుద్ధి పొడిచ్చావు కాదు చెయ్యి మూర్ఖులారా మృత్యుగహరంలో చిక్కిన మాత్సర్యం మాయలేదు మదమడగలేదు మనోసింగమ ప్రభు మీ అగ్రజుల సుసేనుడు రాజధానికి వేంచేస్తున్నారట వేగు పంపారు సరే సరే స్వాగత సత్కారాలకి ఇది సమయం కాకపోయినా దక్షిణ ప్రాకారం కడ అన్నగారి స్వీకృతికి సిద్ధంగా ఉంటామని మలివేగు పంపండి ఆజ్ఞ మాణవ సింగమా నమః 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 ఇది చండాశోకుని సాహస విషాద గాథ బలిమిని తెచ్చానని అవునవలసిన పని లేదు ఆ పైన మీ ఇష్టం ఈ అవును కాదుల నిర్ణయం నాది నమః
ఎవరమ్మా నీవు? అయిన దానను, ఆశ్రయం కోరిన దానను. ఓహో, ఆశ్రయం కోరటానికి అయిన దానివే కానవసరం లేదు. అయినా అయిన వారు ఎవరున్నారమ్మా నాకు? అశోకుడు దక్క. ఆ ఆయనే అయిన వారైనప్పుడు నేను కానిదానను కానుగా పూజితా? అమ్మ దొంగ, అర్థం చేసుకోలేదనుకున్నావా? అడగందే అమ్మైనా పెట్టదుగా. నువ్వు చెప్పాలి, నేను వినాలి, ఆ పైన అవునాలి. అమ్మా అమ్మా, తెలివైన పిల్ల అలసివకు. ఆహా, అయితే నీకు తెలుసన్నమాట. ఆహా, ఇది మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం అన్నమాట. ఆహా, కోరి వచ్చిన కోడలా, చల్లకొచ్చి ఎంతకాలం ఉంత దాస్తావు? ఆశీర్వదించండి, మీ సేవలో నా బ్రతుకు పండించుకుంటాను. ఈశ్వరి, అమ్మ అభీష్టం. సహధర్మ సహచర్య సర్వశుభమంగళ ప్రాప్తిరస్తు. కిలికించితం స్వాంతం శాంతం మదనాంకితం. కించిత్ కిలికించితం స్వాంతం శాంతం మదనాంకితం. అణువణువులయనాలితం నీ ప్రేమలో నీ
చంద్రికా దీపితం నీ మౌనమే నీ అందమే చంద్రికా దీపితం నీ మౌనమే నా మధుకూజితం స్వాంతం శాంతం మదనాంకితం కళింగాధిప, ఈ అలంకారాలు ఆభరణాలు ఏలిన వారి స్వీకృతికి, ఈ దాసదాసీలు ప్రభువుల సేవకు, ఈ కాన్కలు మా ఉజ్జయిని ప్రభువుల సమర్పణం. రాయణి, మాపై మీ గౌరవం ఘనం, ఆసీనుల కండు. లేదు, ఆ యోగ్యత మాకు లేదు. ఏమంటున్నారు? నా వలన సర్వక్షత్రియ లోకానికి తలవంపు వాటిల్లినది. అయితే ఆ తలవంపులో భాగం మాకు ఉందిగా, అదేమిటో చెప్పండి. మా మనోవ్యథకు పరిహారమైన ప్రతీకారం మీ వలన జరుగువలే కళింగాధిప, మాట ఇవ్వని. ఇదే మా భయం. మహారాజా, వత్సని తోరణం తెంచి పరులకు వాగ్దత్తమైన కన్యను, మా ఏకైక దుహితను, శూద్ర ముష్కరుడు దాసీపుత్రుడు అశోకుడు అపహరించుకుని పోయినాడు. ఒక నీచకుల జన్మనితో అపహసించబడ్డ ఈ ప్రతికెందుకు? రాజరాయణి. అవును జయాధిప, నాకు జరిగిన ఈ మహా అవమానం రేపు మీ కళింగ రాజ్యవధుడికి జరిగిన ఆశ్చర్యము లేదు. రాయణి, ఈ అవహేళన మీకు కాదు, మాకు కాదు, సర్వ క్షత్రియ లోకానికి. దుర్మదాంధతతో, దేశ సమైక్యత మిషతో రాజన్యులందరినీ ఏరిపారవేయటానికి పన్నిన పన్నాగం వేసిన ఎత్తుగడ. వేషపూరితమైన ఈ కుట్రను సాటి క్షత్రియ లోకానికి తెలియ చెప్పాలి, సంఘటితపరచాలి. రాచకుల విధ్వంసానికి ఉప్పెనలా ముప్పెరుగను ముంచుకొస్తున్న ఈ మహమ్మారిని మట్టు పెట్టాలి. సేనాధిప, బలగాన్ని సమాయత్తపరచండి. అమాత్యవరేణ్య, ఆ నీచ ముష్కర కన్యాపహత్తకు ఇదే మా హెచ్చరిక, తెలియచేయండి. ఒరే శూద్ర, నీచాసో కూడా మా రాచపట్టిని బలిమిని తస్కరించి క్షత్రియ లోకాన్ని అపహసించావు, అవమానించావు, ధిక్కరించి నవ్వుల పాలు చేశావు. మౌర్య కేళీ విలాసాల దుష్టరూపమైన దాసీపుత్రుడ, మగధ సామ్రాజ్య వారసులైన నూరువురు రాచబిడ్డలను నీ రాజ్యాకాంక్షకు బలి చేసిన నరహంతం పాపి. అంతులేని నీ ఆగడాలకు క్షత్రియ కులమంతా హెచ్చరిస్తున్నది. నీ తప్పిదానికి ఒప్పుకోలుగా రాచమల్లు రాయని పట్టి శిక్షరక్షణ ఈ క్షణమే వారికి అప్పగించి క్షమనర్థించు. లేదా మరుక్షణం మగధ యావత్తు కళింగలో కలిసిపోతుంది. ఆపండి అమాత్య, ఆపండి. వ్యర్థ రాతలు పారు కూతలు, క్షత్రియ కులమట, రోసముగల రాసబిడ్డలట, చేవ చచ్చి మతి తప్పి మదోన్మత్తులై ప్రజాకంటకులై సంచరించే మీ ప్రభువులకు మా మాటగా చెప్పు. దేశ ద్రోహులై దేశ ఐక్యతకు ఎదురు నిలిచే పొగరుబోతులకు కాలమే పాఠం నేర్పుతుందని చెప్పు. కులం పేరిట ద్వేషం పెంచుకుని, అభిమానం చంపుకుని, కళింగుని పాదాక్రాంతుడై కన్న కూతురు పుస్తనే తెంచడానికి తెగించిన ఆ తండ్రి పాపకర్మకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పు. అవును ప్రభు, నా పతిని అపహసించిన వాడు ఆ కాలరుద్రుడే కాని మీ అర్థాంగిగా నేను సహించలేను. అఖండ భరతఖండ నిర్మాణ సారథులైన మిమ్ము దాసీపుత్రుడని తూలనాడిన నాడే మా బంధం తెగిపోయింది, మా తండ్రి కూతుళ్ళ అనుబంధం మంట వెలిసింది. మానవత్వం చంపుకున్న మాకు మనసు లేదు, మమత లేదు, ఆత్మీయత ఇక లేనే లేదు. దూత, కళింగరాజు వచోనీచత్వానికి
అతని మరణమే మౌర్య సమ్రాట్ శాసనమని చెప్పు. మగధ శౌర్య పరాక్రమాల జ్వాలాకీలకు భస్మరాశి కానున్న కళింగ శ్మశానమే. కడకు మిగిలే మృత్యు మృత్యకారి చెప్పు. వెళ్ళు. నాకు తగిన దేవేరివని పిచ్చినావు, వీరపత్రిమని పిచ్చినావు. మాళవ సింగమా ప్రభు, రణభేరి వేయించండి. సకల సామంత దండనాయక సేనా సమూహాన్ని సన్నద్ధం చేయండి. శత్రు భీకరుడైన ఈ చండాశోకుని కార్తికేయం కళింగుల కవచ ఋషి స్థానంతో గాని శాంతించదు. ఈ అఖండ మగధ సేనావాహినికి సర్వతంత్ర స్వతంత్ర వ్యూహ రచన ప్రయోక్తలు మీరు, సర్వ సైన్యాధ్యక్షులు మీరు. మీ విజయం అది మాకు గౌరవం. మా సమగ్ర సమైక్య సుస్థిర సామ్రాజ్య స్థాపన మహాయజ్ఞమునకు ఈ కళింగే చివరి సమిత. జయ మగధం. చిరకాలం చరిత్ర పుట్లలో నిలిచిపోయి ఒక విశిష్ట వినూత్న అధ్యాయ రచనకు శుభలగ్నము కుదిరినది. నేను లక్షించి వీక్షించిన మహాస్వప్నం సఫలీకృతం కానున్నది. ఇక నా అమరాత్మకు చిరశాంతి, నీ మర్చ శరీరానికి శాశ్వత విశ్రాంతి. నేడి నేడి ఇక ఈనాడు. నా సతీ సద్ధర్మం సదా మిమ్ము కాపాడుగాక. మీ ఐక్య భారత నిర్మాణ దీక్ష నిర్విఘ్నంగా నెరవేరునుగాక. ముక్కోటి దేవతలు ముమ్మూర్తులు మీకు రక్షా కవచం అవుతురుగాక. బేబీ, నీ సహచర్యంలో నా శౌర్య సంకల్పాలు ఇదివేమే. వీరతిలకం దిద్దగానే తీరిపోయిందటే. ఒక లక్ష సాధనాపరునిగా పతిదేవుని ఆహవక్షేత్రానికి పంపినావే గాని ఆ తరువాత జరగబోయే అనర్థాలు ఆలోచించినావటే. ఏమిటే నీవంటున్నది? ఆయన మహాసూరుడే అయినా మానవ మాత్రుడేగా. తంత్రాలు కుతంత్రాలు తారసిల్లవచ్చునుగా. ఆపదలు అవరోధాలు అడ్డు రావచ్చునుగా. పతితోటే సతికి లోకం, వారితోడే చెలికి జీవితం, వారి నీడే నెలతకు స్వర్గం. ఇంతకు నన్నేం చేయమంటావు? మనసుంటే మార్గమే లేదటే. ఆ మార్గానికి గమ్యం ఉండదటే. అంటే? అంటే తండ్రి పగ నుండి పతిని కాపాడుకోవడం నీ ధర్మం. ఆ ధర్మ నిర్వహణమే నీ కర్తవ్యం. నీ మాంగళ్యాన్ని రక్షించుకో. ఏమే బదులాడవేమే? అంతరంగి, ఎంత ముద్దుగా హితవు చెప్పినావే, ఎంత చక్కగా నా కర్తవ్యం ప్రబోధించినావే. నీ స్ఫూర్తికి నా ప్రణామాలు. నా భర్తకు సదా తోడై నీడై నా ఐదవతనం కాపాడుకుంటాను.
బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఏ భిక్షులు, వసుధైక్యతకు ఉపక్రమించిన సమ్రాట్ అశోకుని అసిధారకు బలి కావద్దు, అడ్డు తొలగండి. సత్కర్మి, సత్యగ్రాహకులు కండు. ఏ సమాజం మేము గుర్తించి గౌరవించి అందలమెక్కించిందో ఆ సమాజ సంక్షేమమే మీ ఆచరణలకు పరమార్థం కాని ఐక్యత పేరుతో మానవ మారణ హోమం పాడి కాదు. అయితే దేశం చిద్రుపలు కాకుండా, సంస్కృతి చిన్నాభిన్నం కాకుండా సమ్రాట్ సాగిస్తున్న సమైక్య సాధనా సంకల్పం అకృత్యమా, జాతి సంరక్షణ యత్నం అపచారమా, పగతుర పరిహాస ప్రల్లదనాలకు పగ తీర్చడం అన్యాయమా? పగ వివేచనను క్షీణింపజేస్తుంది, కసి మనసును విషకలుషితం చేస్తుంది, ఆశ ఆవేదనకు కారణమవుతుంది, శాంతి అహింస కారుణ్యంతో విశ్వమైత్రిని సాధించండి. మా సమ్రాట్టుల జీవన నిఘంటువులు నిర్వీర్యమైన ఈ వ్యర్థ పదాలకు స్థానం లేదు. ఆత్మగౌరవం ఆవలనెట్టి స్వాభిమానం పక్కన పెట్టి పిరికి బ్రతుకు సాగించడమేనా శాంతికి నిర్వచనం? పౌరుషహీనులై పరిహాసాల పాలై కత్తి మాలి జీవించడమేనా అహింసకు అర్థం? కులద్వేషాలకు గురై అవహేళనకు ఎరై చేవలేని చేతగాని చచ్చు జీవితం గడపడమేనా కారుణ్యానికి పరమార్థం? భిక్షు, ఈ మీ అసక్త అనాసక్త రిక్త శాంతి సూక్తులే జాతి జీవనాడుల్ని జలమయం చేసి యావత్ భారతాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. నా లక్ష్యానికి ఎదురయ్యే ఏ విఘాతాన్ని ఈ అమిత్ర ఘాతపుత్ర చండాశోకుడు సహించడు, క్షమించడు? లోకహితుడా, మీ ఆచరణంతో ఈ కర్మభూమి భస్మరాశి కారాదు. క్రోధాన్ని శాంతంతో, కసిని ప్రేమతో, హింసను దయతో జయించండి. అర్థమవుతుందనుకున్నాను. ఏయ్, అడ్డు తొలగు. లేదు, ఈ నరమీద నిలవరింతకు నా ప్రాణమే పణం. బుద్ధిహీనుడా, బుద్ధం శరణం వచ్చామి. వినాశకాలే విపరీత బుద్ధి. సంఘం శరణం వచ్చామి. బుద్ధి కర్మానుసారిణి. ధర్మం శరణం వచ్చామి. జయహో అజేయమాగతం. విజయహో అఖండ భారతం. అశోకుని ప్రచండ సేనా వాహినికి అడ్డు నిలిచిన ఆకతాయి ఎవరిని? కళింగ దేశం దోపిడీకి తెగించిన బందిపొట్లను నిలువరించే ఆదిశక్తిని. అశోక సమ్రాట్ విజేత వినలేదా? అయ్యో రామ, విజేతలెవరో తేల్చవలసింది కాలమేనని మీ నరహంతకు తెలియదా? పిట్ట కొంచెం కోత ఘనం. అడ్డు తొలగు. ఆహా, అంత తేలిక కాదు. మా కళింగ నీళ్ళల్లో పిరికి పాళ్ళు లేవు. పసిమొగ్గ వాచాలి, నీ పేరు? అయ్యో రామ, పేరును పిలిచి పేరు అడుగుతున్న మీ అమాయకత్వానికి జాలేస్తున్నది. ఓ వాచాలి, పేరుకు తగ్గ పిల్లవి, అల్పాయుష్కురాల, ఎందుకు అడ్డు నిలిచినావు? ఏ సంపద కోరి మీ ప్రభువు మా దేశంపైకి దండెత్తి వచ్చాడో ఆ మా సంపద ఏనాటికి మీ అధీనం కాదని చెప్పాలని అడ్డు నిలిచాను. అంటే? నా వెంట రండి, మా ఇంటి నిండిన సిరులు తరలించడం సాధ్యమైతే తన్నుకు పొండి, చేత కాకుంటే తిరిగి పొండి. మీ నివాసము? అదో ఆ వీధికి కుడివైపుగా మరలి 10 బారలు సాగి ఎడమవైపు మళ్ళీ
నాలుగు అడుగులు వేసి వేసి అడ్డు వచ్చే అగడ్త దాటి ప్రక్కకు చూస్తే అగుపించే ఆ సువిశాల సుందర సుమనోహర సౌదరాజమే మా ఆవాసం. అచ్చటుకు మీ రాజు రాగలడా? చూడ సాహసించగలడా? ఏ అందుకు మేం తగమా? సామాన్యుడైనా సమ్రాట్ అయినా మా ఇంటి ముంగిట తల వంచవలసిందే. రండి. ఇటేనా? అయ్యో రామ, మా ఊరు మా ఇల్లు నాకు తెలీదా? ఇటు పదవయ్యా. అయ్యో రామ, మళ్ళీ ఆగేవే? ఇదే నేను చెప్పిన అగర్త. అడుగు జారితే ఎంతటి చక్రవర్తికైనా బురద అంటుతుంది. పదా పదా. ఇదే మా ఇల్లు రా. అయ్యో రామ, గొప్పి కట్టిందా? నీ చెప్పేగా తల రా. అయ్యో రామ, ఇదేనా నీవు చెప్పిన అగణితేశ్వర్యమణి శోభిత నివాసము? ఇదేనా నీవు చెప్పిన సువిశాల సుందర సౌధాంతర్భాగము అని చెప్పిందా? ఎవరు బాబు నీవు? అయ్యో రామ, ఈయన కళింగను మింగడానికి ఎగబడి వచ్చిన అశోకుని మెకాలలో ఒక మేకం. వాచాలి, ఏమిటా కొంటే మాటలు? వెళ్ళి ఆ వచ్చిన వారికింత తినటానికి ఏమైనా ఉందేమో పట్రా. అయ్యా, ఆ చిలిపితాని మాట తీరే అంత పట్టించుకోకు. నా భర్త దేశం కోసం బలైనారు. ఎదిగే పిల్లను తరగని అకచాట్లను నా కర్మకు వదిలి నన్ను దిక్కులేని దాన్ని చేసి చావవద్దని చెప్పించి పోయారు. ఇదే మా గతి నాయన. నేతలు మారినా మా తలభ్రాతలు మారలేదని, తరతరాల మా వెతలు తొలగలేదనటానికే అలా అని ఉంటుంది. ముప్పొద్దుల పస్తులతో గడిచి గతుకుల చితుకుల బ్రతుకులు మావి. కాలం గడిచిన కాలదోషం పట్టని నిష్ఠ దరిద్రులం మేము. దోచుకుపోవటానికి మా దగ్గర ఏమున్నది నాయన? పరచుకున్న ఈ దారిద్ర్యం తప్ప. చరిత్ర చదివే ఉంటావు, ఏ చక్రవర్తి పాలనలో ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో మనగలిగారు, ఏ ప్రభువు అన్నార్తులకు ఇంత అన్నం పెట్టాడు, ఏ మహారాజు గూడు లేని నిరుపేదలకు ఇంత నీడ కల్పించాడు, ఏ సమ్రాట్ చింకి పాతల చివికి బ్రతుకులకు ఇంత గుడ్డ కప్పి ఆదరించాడు. యుగయుగాల చరిత్రలో ఒక్క రామరాజ్యం తక్క. ఎవరి పాలన మనం చెప్పుకుంటున్నామో నీవే ఆలోచించు నాయనా. మీ చక్రవర్తికి బడుగు జీవుల అగచాట్లు ఎరుకచు, కాలే కడుపులకు ఇంత కూడు పెట్టమని నచ్చచు. బలవంతుడైనంత మాత్రాన శక్తిహీనులను హింసించవద్దని వినచెప్పు. ప్రాణాధికమైన పరుల స్వాతంత్రాన్ని కబళించవద్దని మరీ మరీ చెప్పు. కన్న తల్లి వంటిపై వస్త్రాల వంటివే ఎవరి రాజ్య పొలిమేరలైనా అవి చెరపడం పరాయి తల్లుల్ని వివస్త్రల్ని చేయడంతో సమానమని హితవు చెప్పు. మానవ రక్తం మరిగి మానవత్వానికే మచ్చదేవద్దని ఈ అనాథ మాటగా చెప్పు. అందరికీ ఆత్మగౌరవం ఉంటుందని, అది అందరికీ సమానమేనని చెప్పు. ఇంతకీ నీ పేరు అడగలేదు, ఎవరు బాబు నీవు? అశోకుణ్ణి. అయ్యయ్యో, తెలియక ఇంతసేపు అతిగా మాట్లాడాను. ఏమీ అనుకోకు చక్రవర్తి.
లేదమ్మా, ఇంతకాలం పగబట్టిన నాగులా పడగెత్తిన కెరటల్లా నా ఉనికి సాగి చీకటిలో మసక జీవితం గడిపాను, ఒంటరిగా జీవించాను. నా కన్నదేవతకు జరిగిన అవమానాలకు పరాభవాలకు ప్రతికృతి చేయడమే పరమావధిగా భావించాను. కానీ ఈనాడు పండిన నీ పలుకుల్లో జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను. పేదరికం పేరుకుపోయిందని, అంతరాలు అంతకు మించిపోయాయని, దీనత్వం హీనాతిహీనంగా విస్తరించిందని, అనాచారాలు అత్యాచారాలు అమానుష విధానంలో సమాజానికి సిగ్గు తెస్తున్నాయని, స్వార్థం దేశ ప్రగతిని దిగమింగుతోందని తొలిసారిగా తెలుసుకున్నాను. దేశాన్ని సమైక్యపరచడమే కాదు, అది సర్వులకు సమభోజ్యంగా శ్రేయోరాజ్యం చెయ్యాలన్న నా భావి కర్తవ్యాన్ని గుర్తించాను. జన్మనిచ్చిన విజ్ఞాన దేవత అతల్లైతే, నాలో మానవత్వాన్ని మేలుకొలిపిన ఆత్మస్ఫూర్తి ప్రదాతవు నీవు తల్లి. నీ కంటి మాటను మరుగుతున్న మసకలకు ప్రాణం పోస్తానమ్మా, ఇదే నీకు నా వాగ్దానం. ఆయుధాలతో ఊరు వాళ్ళంతా ఇదే మన ఇంటి మీదకి వస్తున్నారు. ఆగండి, అడుగు ముందుకు వేయకండి. వచ్చింది చక్రవర్తి అశోకుడే కాని అతిథిదేవో భవ. ఆయన ఈ ఇంటిలో ఉన్నంత వరకు ఆయనపై ఈగ వాలనివ్వను. ఆయనకు నా ప్రాణమే అడ్డు. చెప్పావులేవే నీతిలో. అదిగో ప్రభువుల సింహనాథం, ఏదో ఆపద ముంచుకొచ్చింది. రండి, సర్వం దోషం చేయండి. వచాలి, అల్పాయుష్కురాలని నేనన్న మాట నీకు శాపమవుతుంది అనుకోలేదమ్మా. విశ్వాసపాత్రుడా ఎవరు నీవు? ప్రభు రక్షణాంకితుడను, తీర్షమిత్రుడను, యువ సైనికుడా. ఇది మా బహుకృతి. ప్రాణసములు నా ప్రభువులు, ఇది మీ ఆంతరంగిక అంగరక్షకుని ఆనవాలుగా అనుమతించమని వేడుకోలు. మీసలేని మగాడా నీవు, నన్ను రక్షించగలవా? అది నా భాగ్యం. అవు ఈ వాలకం ఎడనో చూచినట్టున్నదే. మానవ సింగమ, కళింగపై జైత్రయాత్ర సంపూర్తికి అడ్డుగా నిలిచిన ఖండగిరి, మలయస్త్రీ, తామ్రలిప్త మండలములు మన అధీనమయ్యేనా? సమ్రవాది, నేను వినకూడని మాట. అయిన నీటి అపరాహ్నానికి పూర్వమే అన్నవేళకు ముందే మీ అధీనం. నమః. Thank you.
ఎదిరి నిలువ సాహసించిన ఆ మూడు కళింగ మండలాలు సమ్రాటానతిచ్చిన ఘడియకు ముందే శత్రవ శిరోమర్దన సమర్థములైన మీ సుద్రుడ సుందర చరణత్వయానికి సమర్చితం సమర్పితం. ఆహోరే మాణవసింగమా, సదా మెదలును మా మది మీ సత్కృతి సమర్పణం. మరివరేమోహితుడా నీ సాహస విక్రమం. సత్యం కళింగ పతనం, సత్యం దేశ సమైక్యం. భామిని, మా ఏకాగ్రతకు కామిని కరకమలముల శుభమంగళ స్వరదీక్ష మేళవించినది. ఆహోరీ కెంపారు పద్మరేఖల మించు నూను లేత అంగుళులు రక్తసిక్తములై ఎంత వసివాడినవి. శీతల సుధాకర సదృశమైన ఈ ముఖారవిందమెంత సుఖి సోయగరహితమైనది. అయ్యయ్యో ఏవయ్యో దేవదేవయ్యో, మా స్వామికేలనయ్యా ఈ సలుపు. సందిట అందుకోవడానికి నేను లేన అంగరక్షకుణ్ణి, అన్నిటికీ నేనున్నాగా. హద్దు హద్దు, అంగరక్షకులు అంగరక్షణకే కాని అంతరంగ వీక్షణములు కాదుగా. నా బాధను అర్థం చేసుకోండి. రుచిలేని భోజనం, శుచికాని దేహం, పరస్త్రీ పరిష్వంగం నిషిద్ధం ప్రభు. వద్దు వద్దు, ఏ పనికత్తెలు రండి అందుకోండి. ఈ నలవయ్యారం ఒడవి సింగారం, ఈ తళుకు బెళుకు ఉలుకు పలుకు చూస్తుంటే మగనాలి మాటున ఉన్న మగవాడా, మగవాని మాటున ఉన్న మగనాలే ఏమో. రే రాసమల్లు, ప్రతీకార ద్వేషంతో పరువు అమ్ముకుంటావట్రా. దాసీపుత్రుడా, శూద్రుడా, ఏమి రాని ప్రలదనం. రే మిడిసి పడుకున్నా, మీ చావు దగ్గర పడిందిరా. రే చూస్తాను రా నీ అంతం, తీర్చుకుంటాను రా నా పంతం. ఏముట నన్ను పరిపరి పరిహసిస్తావట్రా, నిన్నింకా ఒక క్షణం కూడా బతకదీయరా. అన్యాయం జరిగింది నాకురా, స్వయంగా పగ తెచ్చుకుంటాను. రారా నా ఎదుటికి రా. రాలేవు భీరుడా, ఉండు నేనే వస్తాను.
నిన్ను నుసి చేస్తాను, మసి చేసి నేల రాస్తాను రా. పగలైతే బెదురు, రాత్రి అయితే లేదురా నదురు, ఉండదురా ఎదురు, ఈ లోకమే అదురు. ఆహూరి, మీసం లేని మగాడా, నీ చనువే చూద్ది. ఆప్యాయత పెనవేసుకున్న అంగరక్షకుడివా, ఆంతర్యమెరిగిన ఆత్మీయుడివా. ఏలిన వారేమనుకున్నా అది నా భాగ్యమే. చమత్కారివే. ఆహోరి, పరిచర్యలలో మా ప్రాణసఖి తిష్యనే తలపిస్తున్నా. అంత అదృష్టమా? చూసి ఎల సిగ్గుల మొగ్గలు దూసి పులకెళ్తలిడు వేళలో నిన్ను మలచిన నా జీవనం నవమన్మథ సామ్రాజ్యవరణం నవమన్మథ సామ్రాజ్యవరణం అనురాగిణిగా సహభాగినిగా మంగళిగా శుభాంగినిగా.
నడుముపై చేయి తీయను కలనైన నా కనులు మూయను చెలి నడుముపై చేయి తీయను కలనైన నా కనులు మూయను నీ పెదవి ముడి వీడనీయను నీ చిగురు ఒడి దాటి కదలను గగనాలను కౌగిట పొదిగి సగపాలుగా నీలో ఒదిగి కరిగే వాన తేలియో నీవు మలచిన నా జీవనం నిండు మమతల గంగావతరణం నిండు మమతల గంగావతరణం అనురాగిణిగా శుభాంగినిగా నిన్ను పలిమిన వరించి మన వంశ గౌరవాన్ని మంట కలిపిన వాణ్ణి సమర్థిస్తున్నావా? కన్న కూతురిగా తండ్రి అవమానానికి బదులు తీర్చడం పోయి అడ్డు తగులుతున్నావా? ఈ నీచ దాసీపుత్రుణ్ణి నా భర్తను దాసీపుత్రునిగా సంబోధిస్తావా? నీ వంటి అసమర్థ స్వార్థ పాలకులు నేరివేసి ఐక్య దేశ నిర్మాణానికి ఉద్యమించిన సమ్రాట్టును అవహేళన చేస్తావా? కన్న కూతురు పసుపు కుంకాన్నే కాలరాయ వచ్చిన కిరాతుడవు నీవైతే ప్రాణపతి రక్షణకు ప్రాణాలడ్డనించిన సతిని నేను. నిన్ను శంకించే ఇంత దూరం ఈ రూపంలో వచ్చాను. పితృఘాతకి, హీన జన్ముని వరించి వంశానికే తలవంపులు తెచ్చిన కుల నాశనివి నీవా? ఈ ధూర్తుని కాపాడునది అది నీ తరమా? అటు తల అవును ప్రియతమా, మీ దిశనే. మీ అనుమతి లేకుండా వచ్చినందుకు నన్ను మన్నించండి. ఎంత పని చేశావు దిశ్యా, ఇంతకాలం నిన్ను స్వామి భక్త పరాయణుడైన భృత్యునిగా తలచానే కాని నా అతిష్యగా గుర్తించలేని మందభాగ్యుడ. ప్రభు, మీరు రక్షించిన ఈ తనువు మీ రక్షణకి అంకితం కావడం నా సతీ ధర్మానికి పరమార్థం. అందున మీ చేతిలో కనుమయడం కన్నా నాకు నాకు పుణ్యగతి ఇంకేముంటుంది? అదిగో అదిగో పైలోకాలు పిలుస్తున్నాయి. లేదు దిశ్యా, లేదు, నీవు నన్ను విడిచి దూరంగా వెళ్ళటానికి వీల్లేదు. ఏది ఏది ఒక్కసారి ఒక్కసారి మీ చరిత్ర హాసం మీకు జయం, మీ పవిత్ర సాధనకు దిగ్విజయం. Ha 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 ha
సిద్ధాంత సాధకులారా, దేశభక్తులారా, మా సమైక్య భారత నిర్మాణ సంపూర్తికి ఇదే తుది నివేదనం. మన పౌరుష ప్రతాప పరీక్షకు ఇదే అంతిమ సమరం. అవక్ర పరాక్రమ స్ఫూర్తితో విక్రమించండి, ప్రచండ కాలాల దీప్తితో పరాక్రమించండి. జయ హో జయ మగధం, విజయ హో అఖండ భారతం. వీర కళింగులారా, అహంకార మదంతో బల గర్వంతో ఐక్యత పేరిట మన దేశ దురాక్రమణకు దిగబడ్డ ఈ మౌర్య శూద్రుని తరిమి కొట్టండి, శత్రుమూకలను చీర్చి చెండాడండి. విజయము వీర స్వర్గము, మాతా కళింగ నమః నమః. వీడి చావి అశోకుడి పతనం. విరికి పంద మహామౌర్య వంశం బోధి సుధాకర, ఆహవ పండితి మండిత విశ్వ నీరాజిత శౌర్య యశో విరాజిత జడ కళింగ, సమసమత సమైక్య సంభావన సంరక్షక, అఖండ భవ్య భారత భారతీ దివ్యాశి శుభమంగళ మంగళ. జననీ జన్మధాత్రీ జయ హో, వీర మాగధం విజయ హో, సదా సర్వదా దిగ్విజయ హో, అనన్య అసామాన్య భుజ బలోద్దండ దోర్దండ ప్రఖండులారా, వీర మాగధేయులారా నమః. కళింగ కదన రంగ విజేతలకు మా కృతజ్ఞత సమర్పణం. ఈ మహాసమరంలో మాతృభూమి కయ్యల పెరిగిన త్యాగధనులకు మా అశ్రుతర్పణం. వారి ఆత్మశాంతికి ఇది మా పుణ్య సంస్మరణం.
అనుకున్నది సాధించాం. కానీ అన్నిటా మించినది పోగొట్టుకున్నాం. సింగమా, మీ ఆత్మార్పణ సమర్పణం నిలువలే మోహితుడా, నిలువు లేని ఏ క్షణం. కళింగ రాజ్యరమను కైవసం చేసుకున్న ఈ అశోకుడు నిన్ను పోగొట్టుకుని శోకతప్తుడే అయినాడు. ఏమి నా దురదృష్టము, ఏమి అనూహ్య చైదము. భండోద్దండ దోర్దండ వీర విక్రముడై ప్రళయాగ్రి కీలిక చట చటలతో కాలరుద్ర సమానుడైన నా రుద్రదేవుని వజ్రకాయమా ఇది. నిస్తేజమై నిస్త్రాణమై నిర్జీవమై ధూళి ధూసరితమై నేలపడి ఉన్నది. అహోరే అహోరే మానవసింగమా, నా నుంగు మిత్రమా, నీతో హతమైనది నా విధి. ఏమి క్రోధ కార్పణ్య కాఠిన్యములు దక్క కరుణయ్య ఎరుగని ఈ చండాశోకుని గుండెలో ఏమీ అలదడి? శరీర మాపాద మస్తకము కంపించుచున్నదేమి? లైకాల శిక్షిక సంకాశమానములై అగ్ని చటరు రాచడి మా కన్నులు ఇదేమి? ఆర్ద్రములై అసమర్థములై అశ్రు సమృద్ధములగుచున్నవేమి? మహోత్తుంగ తరంగ మాలికా సంక్షుభిత విషాదరణమున మా హృది కుంగుచున్నదేమి? అఖండ భరతఖండ నిర్మాణ సాధనా సాధకుడనైన నాకేమిటి అశాంతి? ఎందులకీ నైరాశ్యం? ఏమది ఏమది? హృదయ విదారకమై శోక పరిచిత్తమైన ఆ విషాదారావమేరిది? ఎట నుండి నిన్ను ఎక్కడని వెతకగలను, ఏ దిక్కని నడవగలను? బాబు పలకలేవయ్యా. జాగపునీతమైన నీ పవిత్ర శరీరాన్ని ఒక్కసారి స్పృశించే అదృష్టం నాకు లేదా తండ్రి? వీరపత్ని నేను నన్ను వీరమాతం చేసి ఈ అమ్మ రుణం తీర్చుకున్నావా కందయ్యా? రాజ్యం వీరభోజ్యమని అధికారం శాశ్వతమని అహంకరించి ఎందరి తల్లుల గుండెలు కోశావయ్యా చండాశోకుడా. ఎందరు బిడ్డలు తమ తండ్రుల్ని కోల్పోయి అనాథలై అల్లాడుతున్నారో. ఎందరు పుణ్యవతులు తమ పసుపు కుంకుమలను రాల్చి రోధిస్తున్నారో. ఎందరు నీ కోసం ఆత్మార్పణం చేశారో. ఆ
ఒక్కసారి ఆలోచించు. ఈ మారణ హోమం నీకు మిగిల్చింది ఏమిటి? నిర్జన నీరవ నిష్ఫల శ్మశాన సామ్రాజ్యం నీవు మిగిల్చింది ఏమిటి? ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం, గర్భశోకం. కరుణాభావంతో ప్రజల్ని వీక్షించి, సమతా విధానంతో పాలించి, సమగ్రతను సాధించవలసిన చక్రవర్తివే. కరుకు గుండెతో, కఠిన హృదయంతో ఇంతమందికి చితి పేర్చడం తగునా? తగిన పనే? నీ క్రౌర్యానికి లక్షల మందిని బలి చేశావే, వారిలో ఒక్కరిని ఒక్కరినైనా బ్రతికించగలవా చక్రవర్తి? ప్రాణం పొయ్యలేని నీకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారయ్యా? ఎవరిచ్చారు? బలం ఉంటే చాలా, నీ అత్యాశకు అత్యాచారాలకు ధీరులు బలహీనులు నిరపరాధులు ఇద్దరూ బలి కావలసిందేనా? ఇదెక్కడి న్యాయమయ్యా అశోకుడా? అమ్మా, ఎవరయ్యా నీవు? నాలాగే ఆత్మీయుల కళేవరాల కోసం అలమటిస్తున్నావా? ఈ రక్తసిక్త రణక్షేత్రంలో వెతుకుతున్నావా? వెతుకునాయనా, నా బిడ్డను కూడా గుర్తించగలవేమో. ఈ గుడ్డి తల్లి గోడు పాపటానికైనా వెతికి పెట్టున్నాయనా, వెతికి పెట్టు. అమ్మా, 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 ఎవరు నాయనా నువ్వు? ఎవరు? నేను నీ బిడ్డను. ఏమిటి, ఏమన్నావు? అవునమ్మా, నేనే నీ బిడ్డను. అయిన వాళ్లను పోగొట్టుకుని నీకు మతి భ్రమించినట్లుంది. నా కన్న బిడ్డ గొంతు నేను గుర్తుపట్టలేననుకున్నావా? అనాలనంటున్నావే కాని నా బిడ్డ ఆర్ద్రత నీ మాటల్లో ఒదగలేదయ్యా. నీ స్వరంలో తెచ్చిపెట్టుకున్న ఔదార్యం తప్ప ఈ మాతృహృదయాన్ని అనునయించగల ఆత్మీయత స్పందించలేదయ్యా. ఎందుకు నాయన ఈ చూపు లేని దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తావు? ఈ జీవన సాయం సంధ్యలో కడప్రాణంతో కొడిగట్టిన ఈ ముసలి ఒగ్గుతో పరిహాసం పాడి కాదు నాయన, పాపం తండ్రి. లేదమ్మా, నిన్ను మోసగించలేదమ్మా. నీ దైన్య మాతృత్వాన్ని అపహసించే శక్తి నాకు లేదమ్మా. ఏది నాయనా, ఏది? నా మాట చెల్లిస్తానని నాకు మాటివ్వు, మాటివ్వు. చెప్పమ్మా. జన్మభూమి రుణ విముక్తికి కన్నవాణ్ణి బలిపెట్టిన దిక్కులేని దీన జననిని, నా బిడ్డకు మారుగా గర్భశోకంతో పొగిలిపోతున్న ఈ పండు ముసలి పగ ప్రతీకారం చెల్లిస్తానని మాట ఇవ్వు. ఇవ్వు తండ్రి, మాట ఇవ్వు. కసి తీరే వరకు కువకువలాడుతున్న కొన ప్రాణం ఈ బొద్దిలో కొట్టుకుంటూనే ఉంటుంది. నా కడకోరిక తీరిందన్న కమ్మని మాట విని నా కన్న బిడ్డను చేరుకుంటాను. ఈ రుణం మరు జన్మలో నీ కడుపున పుట్టి తీర్చుకుంటాను. మాట ఇవ్వు నాయన, మాట ఇవ్వు. ఇదే మాట చెప్పు తల్లి. అశోకుడట, చండ అశోకుడట, క్రూర అశోకుడట, నరరూప రాక్షసుడు, ఎందరో తల్లుల గర్భశోకానికి కారకుడు, ఎందెందరో బిడ్డల్ని కడుపున పెట్టుకున్న ఘాతకుడు, చేవగలవాడి నా బిడ్డకు తగ్గని పోటరివి, కళింగ రుధిర నీ నరాల్లో పారాడుతూ ఉంటే వాడి ఆ కర్కోటకుడి ఆ అశోక రాకాసి వేడి నెత్తులు నా దోషిత ఉంచు. నాకు చేయవలసిన కర్మ ఆ రక్త తర్పణంతో చచ్చిన నా బిడ్డకు నేనే చేస్తాను. ఆపు తల్లి, వినలేను. చూపోబక చీకటి తెరంలో కనిపించని కన్న బిడ్డను దేవులాడుతున్నా ఈ ముది మగ్గు గుండెగోడు భరించలేను. పేగు కోసతో ఈ ఉన్మత్త హింసాకాండకు దీనంగా పొగులుతున్న నీ శోకార్తిని వినలేనమ్మా, వినలేను. ఈ భయంకర దారుణ మారణ హోమం ఎంతటి భీభత్స భయానక విలయాన్ని సృష్టించిందో పొరలు చీరిన కట్ట చూడగలుగుతున్నాను. ఏ వంక చూచినా విషాదం, ఏ పక్క చూచినా పెనుల కసి కోరల చిక్కి పెనబొబ్బలతో విరుచుకుపడ్డ నర వినాశం. అవిగో
కఠోర కార్తికేయం పలపల కోసిన కంఠనాళాలు వెలిగెక్కుతున్న దీన క్షీణ క్షీణ స్వరాలు ఘోర భీకర దారుణ మరణ మృదంగ భైద వేదన రోదన భూత ప్రేత పిశాచాల వికృత వికృత కళాల మృత్యు నుంచే హేళాలీలలో సుళ్ళు తిరిగి చుళ్ళి పడుతున్న మానవ రుచి భీకర చరీతరంగ ప్రళయ ఘోషణ వినలేను తల్లి వినలేను. ఈ దారుణ మహోగ్ర రణవేదిపై దిక్కులేక మరణించిన వీర సైనిక కంకాల కాహల హుంకారాభిర్భూత వికృత స్వర ప్రకంపనలు అంతటా డుల్లిన మస్తకాలు చీలిన గుండెలు తగిన మొండెలు మరణమెందుకో ఏరి కోసమో ఎరుగక నరహంత అశోకుని దురిత దురంత దారుణ మానవ మారణ హోమానికి బలైనామే అని ఆక్రోశిస్తున్న అమాయక ప్రాణులు అవిగో చచ్చిన విచ్చుకొని అయిన వారి కోసం ఆరాటంతో పలి కళని పాల చూస్తున్న నిర్జీవ నిశ్చల నేత్రాలు అవిగో కాటికి కాళ్ళు దాచి పుత్ర శోకంతో గుండె కనలిన ముదుసలి తల్లిదండ్రులను తలచి తలచి కుమలుతున్న వీర పుత్రుల దీన కంపిత రోదనారవాలు అవిగవిగో చచ్చిన మమతల పచ్చి వాడక సత్వ స్మృతులకు వగచి వగచి వాపోతున్న విగత పతుల వేదనాభరిత మూగ నహదాలు అల్లవిగో పిచ్చుకత్తుల వాతబడి కుత్తుకలు తగిన కన్నబిడ్డలపై ప్రేమ చాలక పగిలి పగిలి రక్తాశ్రువులు రాలుస్తున్న అభాగ్య పితరుల హృద్ఘూర్ణిత ఆర్తిస్వరాలు నెత్తుట తడిసి సత్తువ దచ్చిన కత్తులు సైతం కన్నీరోడుస్తున్నాయి తల్లి. ఒక నీచ నియంత దురంత దుష్కృత్యానికి తలలు వంచామే అని లేదు వినలేదు. ఈ దుర్భర దుష్టక వేదరాజ్వలిత వినాశ కారకుడు చండాశోకుడు ఈ పృథ్వీపై నిలవడానికి వీల్లేదు. ఆ నీచ నికృష్ట నియంత నీ చేతిలో అంతం కావాలి. నీ పుత్ర శోక శాపానికి ఆ నరహంత నాశం కావలసింది. ఆ మదోన్మత్త రణ పిపాసిని అరక్షణంలో నీ ముందు నిలుపుతాను. ఆ హింసను మాది గుండె చీర్చి నీ కసి చల్లార్చు. ఇదిగో అందుకో తల్లి అశేష శాస్త్ర చము సమూహ రుధిరాస్వాదనాసక్తి అయిన ప్రచండ కార్తికేయ కరవాలం దయ లేని దాక్షిణ్యము లేని విచక్షణే జరుగని ఈ మహమ్మారిని అందుకో. హింసామలినమైన మానవత్వాన్ని వాగామృత ధారలతో ప్రక్షాళన చేసిన ఓ పవిత్ర మాతృమూర్తి ఆలస్యమా. లక్షల కుత్తుకలు తెగటార్చిన ఆ రాకాసి ఖడ్గం నీ చేతికి ఎలా వచ్చింది? ఎంత పోటరి పోయినా ఇంతలోనే ఆ క్రూరుణ్ణి ఎలా బంధించి తేగలిగావు? చెప్పు ఎవరు నువ్వు? నా మీద ఆన, నీ తల్లిపై ఆన, నిజం చెప్పు ఎవరు నువ్వు? ఏ ముష్కరుని ఘాతుకాలకు నీ ఎద వ్యధ చెందిందో, ఏ నలరూప రాక్షసుని కిరాత చేష్టలతో ఈ కళింగ తల్లడిల్లిందో, ఏ పాపి కంఠోద్గత రక్తధారలతో నీ దోషిని నిండాలని ఆరాట పడ్డావో, ఏ నరహంత బెత్త నెత్తుడితో నీ బిడ్డకు తర్పణ చెయ్యాలని అనుకున్నావో ఆ చండాశోకుణ్ణి నేనేనమ్మా. ఇంతసేపు ఈ నరపిశాచిగా నా గోడ వినిపించింది. నా కడుపును చిచ్చురగిలిసిన ఈ కషాయం ఉందా నేను ఆపైంది. భగవంతుడా ఏమిటి రాత అశోకుడా, ఈ పచ్చని నేలను పెరిచితగా మార్చిన నరరూప రాక్షసుడు నీ కాఠిన్యానికి తగిన ప్రతీకారం చేసి తీర్తాను. జన్మ జన్మాంతరాలకు నీవు మరువని ఎన్నడెరుగని ప్రతికృతి చేసి తీర్తాను. మానవ రుధిర పిపాసి నీ గుండెల్లో ఆరని అగ్ని జ్వాలలు రగిలిస్తాను, నీ కన్నుల రక్తాశ్రువులు రాజిపిస్తాను. ఈ పాపి గుండెలో సూటిగా నిలబడు, సూటిగా నిలబడు, సూటిగా నిలబడు. ముట్టుకోకు,
పాపిష్టి సింహాసనం కోసం నోరుగురిగా అన్నల్ని నరికిన నికర్షుడవు. నీ చేయి తగిలితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నీ జీవితం భయంకర పాపకూపం. నీ పేరే క్రౌర్యం, నీ రూపే మారణ హోమం, నీ హృదయం పాషాణం. నా బిడ్డ పిలిచిన మాట నీ నోట మైలపడ్డది. బాబు బాబు బాబు, పిలుస్తున్నావా? వస్తున్నా బాబు, వస్తున్నా వస్తున్నా. నీవు లేక హింసారుధిరం వెళ్ళి వెత్తిన ఈ భూమి మీద నేనుండలేను బాబు, నేనుండలేను. వస్తున్నా వస్తున్నా బాబా, వస్తున్నా. శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సంఘ శ్రేయోగాములారా, సంఘోపలబ్ధుడైన మానవుడు సమాజమునకు సర్వదా బాధ్యత గల దాసుడే గాని, సంఘ వినాశిగా హింసా ప్రకోపిగా మన లేడు, మనుగడ సాగించనే లేడు. అహింసా పరమో ధర్మ. సద్ధర్మ కర్మిష్ఠులారా, సత్సంకల్ప సత్కర్మ సదాచారమే సద్ధర్మం. ఆ ధర్మాచరణమే నీతి న్యాయ నిష్ఠాశీలయుక్తమైన శ్రేయో సమాజమునకు మూల సూత్రం. ధర్మం శరణం గచ్ఛామి, ధర్మో రక్షతి రక్షితః. పడిపోయింది తెల్ల కొరతనం, పడగర్జిన జెండా ఎగిరిందదిగో స్వతంత్ర భారతం ఎగరేసిన జెండా. అది ఆత్మగా ప్రతిష్ఠించుకున్న అశోక చక్రం, మన సంస్కృతికి పురోగతికి సముజ్వల సంకేతం.